ఇప్పటివరకు 52 చేశాను. 52 నా ఎవరెవరితో చేశా ఇప్పటివరకు? అల్లు అర్జునతో చేశారు, మహేష్ బాబు అంకుల్తో చేశారు, ఇంకా ఎవరితో చెప్తా, సాయిధర్మ తేజన్లతో చేశా. రీసెంట్గా ఏ సినిమాలో చేశావు? రీసెంట్గా ట్రిపుల్ ఆర్, దానికి ముందు అలా వైకుంఠపురం. అలా వైకుంఠపురం ఇందాక చెప్పిన డైలాగ్ చెప్పే, తెలుగు సినీ ఇంట్రెస్ట్ ఆ పరమేశ్వరుడితో సమానం. ఆ పరమేశ్వరుడు రెండు కళ్ళంటి వాళ్ళు ఒకటి ఎన్టీఆర్ ఒకటి అయినారు. ఆ పరమేశ్వరుడు తన తెలుగు ఇంట్రెస్ట్ అని కూపుపోయి దాని తర్వాత ఆ పరమేశ్వరుడు తన మూడో కన్నా ఎందుకు ఆ మూడో కన్నా మెగాస్టార్ చిరంజీవి. ఆ కన్నీ రోజు హిట్లు, సూపర్ హిట్లు, బంపర్ హిట్లు, బాక్స్ ఆఫీస్ కోట్ల బద్దలు కొడుతుంది. భారతదేశం సినీ చరిత్రలో 40 కోట్ల కనెక్షన్లు వసూలు చేసిన స్టార్, మెగాస్టార్ ప్రపంచంలోని ఇద్దరు పేరు ఉండడం కారణం మెగాస్టార్. ఎప్పుడైనా స్టార్ గురించి అడిగితే రోహిణి, భరిణి, కృతిక అని చెప్పేవాళ్ళు, కానీ ఇప్పుడు చెప్పేది ఒకే ఒక్క స్టార్, మెగాస్టార్. ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశం చైనా, కానీ ప్రపంచం మొత్తం మెగాస్టార్ అభిమానం లెక్కేస్తే చైనా కాలు గొడుగు కూడా సరిపోదు. భారత వాళ్ళకు వరదలు సైతం తన కనెక్షన్తో అడ్డుగట్ట వేసిన స్టార్, మెగాస్టార్. గాలి, నీరు, భూమి, ఆకాశ వాగ్యాలని పంచభూతాలు లేకుండా బతకచ్చు, కానీ మెగాస్టార్ మెగాస్టార్ సినిమా లేకుండా బతకలేం అని అందరూ అనుకునే స్థాయికి తీసుకొచ్చిన స్టార్, మెగాస్టార్. మొత్తం 153 సినిమాలు, 83 హిట్లు, 3 సినిమాలు చూపులు, 7 ఫిలింఫేర్ల వాటిలు ఒక జాతీయ అవార్డు సాధించి కేవలం భారతదేశంలో కూడా అమెరికా సింగపూర్ దేశంలో కూడా ఏకైక విజయకేత వైఖరిస్తున్న ఏకైక తెలుగు సినిమా స్టార్, మెగాస్టార్ చిరంజీవి. ఆకాశంలో నక్షత్రాలు ఎన్నున్న దుర్నక్షత్రం ఒకటే, అది సినీ ఇంట్రెస్ట్ అయిన స్టార్లు ఎంతమంది ఉన్న మెగాస్టార్ ఒక్కడే చిరంజీవి. అంటే చిరకాల రంజిప్ప చేసే జీవన విజేత అది. చిన్న మనుషు ఖైదీగా మార్చి ఆయన కృష్ణ చివరికి అందరికి అంతర్బాణి, అందరికి ఆపద మంత్రుడే విజేతగా నిలిచాడు. సూర్యచంద్రుడు లేని ఆకాశం, భగవంతుడు లేని లోకం, మెగాస్టార్ చిరంజీవి లేని క్షణం, శూన్యం. ఏం చదువుతున్నాను? 4th క్లాస్. నీ ట్రిపుల్ ఆర్ నీ క్యారెక్టర్ ఏంటి? ఎన్టీఆర్. ఎన్టీఆర్ కలిసి మరి ఎన్టీఆర్ని కలిసావా? ఎవరంటే బాగా ఇష్టం నీకు హీరోల్లో? హీరోల్లోనే సినిమా వరుణ్ తేజ్. ఎందుకు ఇష్టం అంత వరుణ్ తేజ్ అంటే? చిన్నప్పటి నుంచి చూస్తాను కదా సినిమా, యాక్టింగ్ బాగా చేస్తాను. ఎంతమంది యాక్ట్ చేస్తావు? ఎంతమంది హీరోలతో? ఎంతమంది హీరోలతో యాక్ట్ చేస్తావు? నేను ఇప్పటికే చాలా మంది చేసాను. చెప్పుకోండి పేరు. మనోజ్, మంచు మనోజ్ అన్నతో చేశా, మంచు మనోజ్ అన్నతో, విజయ కొండ అన్నతో, ఆ బెల్లంకొండ శ్రీనివాస్ అన్నతో. ఇంకో అంతే కిరాక్, అంతే నీ స్టైల్లో చెప్పి ఎలా ఉంటుంది? అమిత్ అండి, అర్జున్ రెడ్డి. ఏం చదువుతున్నాను? నేనా 4th క్లాస్ అన్న. 4th క్లాస్. ఓకే, స్కూల్కి వెళ్తా ఉంటాడు డైలీ? స్కూల్కి వెళ్తా, షూటింగ్కి వెళ్తా ఉంటా? షూటింగ్స్ ఎక్కువ వెళ్తాయి, స్కూల్ అంటే కొంచెం మేనేజ్ చేయాలి అంతే. ఫ్యూచర్లో ఏమవుదాం అనుకుంటున్నావు? యాక్టర్ మంచి హీరో? హీరో అవుతా. హీరో అవ్వాలంటే ఏమో తెలుసు కదా, డైలాగులు బాగా చెప్పారు. ఇప్పటికే ఒక డైలాగ్ చెప్పారు, సూపర్ చెప్పారు. ఇప్పుడు డైలాగులు చెప్తాను, నీకు నచ్చిన డైలాగ్ ఏమో పెట్టే దందయాత్ర మాట్లాడుతున్నాడు, జాగ్రత్త విను, వైజాగ్లో వాల్ తెరు ఉంటాడు కానీ దాంట్లో వాసుగాడు ఉండడు. ఈ రోజు నుంచి నీ మీదే పడతా, నీకు నిద్ర లేకుండా చేస్తా. అల్లు అర్జున్ అన్న చెప్పు. అల్లు అర్జున్ అలా వెళ్ళినప్పుడు సినిమా చూసావా? సూపర్ ఉంది. చెప్పు అల్లు అర్జున్ డైలాగ్. బయట తల్లి, బయట తల్లి, రే రోడ్లు ఖాళీగా ఉన్నాయి, సీట్లు విశాలంగా ఉన్నాయి అని వచ్చే రే, ఇక్కడ కన్నున్నాడు స్టైట్ వెళ్ళిపోతాడు. ఇంకా అల్లు అర్జున్ అన్న మధ్యలో అయిపోయి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, స్పెషల్ ఎఫెక్ట్స్, గాళ్ళు గోడ గాళ్ళు నేను ప్లాన్ చేస్తాను వచ్చి బ్రదర్.